శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం గ్రామ పంచాయతీలో ప్రణాళిక ఆ డిపార్ట్మెంట్స్ యొక్క కన్వర్జెన్స్ తోనూ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఏమేమి అనేది నేను ఇప్పుడు లిస్ట్అవుట్ చేస్తాను. మరి గ్రామ పంచాయతీ ప్రణాళిక అంటే ఓన్లీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఓన్లీ 11 మంది ఫంక్షనరీస్ తోనే కాకుండా గ్రామ పంచాయతీ సమగ్ర కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ మనం తయారు చేయాలంటే సమగ్రంగా గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామంలో ఉన్నటువంటి అవసరాలు ఏమున్నాయి, అవసరాలకు సరిపడా మన దగ్గర నిధులు ఏమున్నాయి, ఆ నిధులను అవసరాలు అన్నిటికీ ఒకటేసారి మనము తీర్చుకోవడానికి వీలవుతుందా, మరి వీలు కాకపోతే ఉన్నటువంటి అవసరాలను మనము ఏ విధంగా ప్రాధాన్యతకర చేసుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి, మరి ప్రయారిటైజ్ చేసుకున్నటువంటి అంశాలలో మనకు ఉన్నటువంటి ఫండ్స్ను దేనికి ఫస్ట్ మనం ఖర్చు పెడదాము, ఇవన్నీ కూడా ఓన్లీ మనము ఆఫీసర్స్ మాట్లాడమే కాకుండా ఈ 29 అంశాల అధికారులకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా మనం మీటింగ్లో అంటే ఈ ప్లానింగ్లో ఇన్వాల్వ్ చేసుకొని ప్రజలను ఇన్వాల్వ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్లానింగ్ మనం చేసుకుంటే మనకు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ప్రజలు ఎప్పుడైతే మన ప్లానింగ్లో మన డెవలప్మెంట్ ప్లానింగ్లో ఎప్పుడైతే భాగస్వాములు అవుతారో ఆటోమేటిక్గా ఆ ప్లానింగ్ కొంత ఉపయోగపడుతుంది. మరి ఈ ప్లానింగ్కు వెళ్ళేదానికంటే ముందు మనకు 18-19 ఆర్థిక సంవత్సరంలో 19-20 ఆర్థిక సంవత్సరంలో మిషన్ అంత్యోదయలో గ్రామ స్థాయిలో కొంతమందిని ఫెసిలిటేటర్స్ను మనం ఏర్పాటు చేశాం. పోయిన ఆర్థిక సంవత్సరంలో వెలుగు డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది చంద్రశేఖర్ బ్యాక్రా అభివృద్ధి పరచుకునేది ఎలా అనేది, తర్వాత నాణ్యమైన విత్తనము దానికి అనుగుణంగా యూజ్ చేసుకునేది, మూడోది
వచ్చేసి ప్లాంట్ ప్రొటెక్షన్ మెజర్స్, సస్య రక్షణ చర్యలు. నాలుగోది వచ్చేసి యాంత్రీకరణ. ఐదోది వచ్చేసి యాక్షన్ ప్లాన్లు. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ఒక టైప్ ఆఫ్ యాక్షన్ ప్లాన్. మనం కూడా వ్యవసాయ శాఖలో చేస్తా ఉన్నాం యాక్షన్ ప్లాన్. ఈ ఆరోది వచ్చేసి ఎక్స్పోజర్ విజిట్స్ ఇవన్నీ. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ మనకు అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ సంబంధించిన అసిస్టెంట్స్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ ఓవరాల్గా గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నా కూడా దేర్ ఈస్ ఎ క్లారిటీ. మీ జాబ్ చార్ట్ ఉంది కాబట్టి దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు పనిచేస్తారు. వాట్ ఎవర్ వీ హాస్ టు డూ యూ విల్ బి డూయింగ్ అన్ ద ఫీల్డ్ వర్క్. మీరంతా ఏమి ఆఫీస్ లో కూర్చొని చేసే పనులు అయితే కాదు, అందరికి తెలుసుకోవాల్సింది ఉంది. ఏంటంటే మనం మేజర్ ఇప్పుడు ఈ ఆరు అంశాలు చెప్పిన దాంట్లో ప్రతిదీ ఎక్స్టెన్షన్ ఫీల్డ్ లెవెల్ లోనే మనం చేయడం జరుగుతుంది. అది మాస్ వారి ఈ పంట క్రాప్ బుకింగ్ చేయడం అయితే